అల్లు అర్జున్ గ్లాస్ అనుకుంటున్నారా? కాదు, ఫ్యాన్ అంటున్నారు నెటిజన్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తికమకలో ఉన్నారనే చెప్పాలి. రీసెంట్గా ఎలక్షన్స్లో ఒక హీట్ వేవే ఫామ్ అయిందని చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో ఉంటే మన రేసింగ్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్కి సపోర్ట్ చేయడంలో. దీనికి కారణాలేంటి? ఈ డిఫరెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? అల్లు అర్జున్ ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తున్నారా లేదు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారా? సో ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మన ముందున్నారు జర్నలిస్ట్ ఫిల్మ్ అనలిస్ట్ సూర్య గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ మీరే చెప్పండి, ఈ సన్నివేశం ద్వారా సంచలనాలే రేగుతున్నాయి సోషల్ మీడియా అంతా. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దీనికోసం? అంటే యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ అల్లు అర్జున్ ఒక 3-4 రోజుల క్రితం, అంటే ఎక్కడైతే నంద్యాల అతను వచ్చాడో, సో దానికన్నా 3-4 రోజులు ముందే ఈ జనసేనకి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ చెప్తూ అతను ఒక ట్వీట్ అయితే పెట్టాడు. సో పెట్టిన తర్వాత అతను నంద్యాల వచ్చి, ఎవరైతే ఈ రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీకి సంబంధించి అభ్యర్థి ఉన్నాడో, అతనికి వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ మీడియాని అడ్రస్ చేస్తూ కూడా మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అలాగే మా నా భార్య స్నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ, అలాగే రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతని భార్య కూడా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో దానివల్ల మేమిద్దరం కూడా అంటే స్నేహితులుగా మారాల్సి వచ్చింది, లేదా మారాము. మేము అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తుంటాం, అవుటింగ్కి వెళ్తుంటాం అని ఆయన కూడా చెప్పాడు. సో అప్పటి నుంచి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు కనుక ఎలక్షన్స్లోకి వస్తే నేనే వచ్చి సపోర్ట్ చేస్తాను అని చాలాసార్లు అన్నాను. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను అన్న మాట నిలబెట్టుకోవడానికి అతనికి సపోర్ట్గా నేను వచ్చాను అని ఆయన అయితే మీడియా ముఖంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో దీంట్లో మల్టిపుల్ ఫేసెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. అంటే దీనికి మూలం అంటే, ఇప్పుడు రీసెంట్గా మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు. సో అసలు అతను అక్కడికి వెళ్ళడమే ఒక ఇష్యూ క్రియేట్ చేస్తే, నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ కూడా ఇంకొక ఇష్యూ క్రియేట్ చేసింది. అందులో ఏంటంటే, మనోడే బయటవాడికి సపోర్ట్ చేస్తే వాడు పరాయివాడు అవుతాడు, సో పరాయివాడైనా సరే మనల్ని సపోర్ట్ చేస్తే వాడు మనోడే అని, అంటే ఇండైరెక్ట్గా అది అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు అని అయితే అంటే మిగతా జనాలు అయితే అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే, అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల అటు జన సైనికుల్ని, ఇటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఒక డైలమాలో పాడేశాడు అని అయితే మనకైతే కనబడతా ఉంది నిజానికి ఉన్నటువంటి అంటే పిక్చర్ని అయితే చూస్తుంటే. సో దీనివల్ల నిజంగా ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎవరికి నష్టం ఉందంటారు ఎక్కువగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అక్కడికి వెళ్ళడం వల్ల ఎఫెక్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి అక్కడ ఉండేటటువంటి ఎస్పీ దగ్గర నుంచి కింద స్థాయి అధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, ఈ ఎఫెక్ట్ పుష్ప 2 మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అతనికంటూ ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే, ముందు మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్లే పవర్ స్టార్ ఫ్యాన్స్ అవుతారు, వాళ్లే వరుణ్ తేజ్కి ఫ్యాన్స్ అవుతారు, వాళ్లే సాయి ధరమ్ తేజ్కి ఫ్యాన్స్ అవుతారు. సో వాళ్లే అల్లు అర్జున్కి కూడా ఫ్యాన్స్ అవుతారు నిజం చెప్పాలంటే, అంటే అటు ఇటుగా ఉన్నా కూడా. సో వీళ్ళే స్ప్లిట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షాక్లో ఉన్నారు. అంటే ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో వచ్చినప్పుడు మెగాస్టార్గా రాలేదు, కానీ ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో నేను సపోర్ట్ చేస్తున్నాను, సీఎం రమేష్ని సపోర్ట్ చేస్తున్నాను, అలాగే నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని ఆయన కూడా బహిరంగంగానే ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో అలాంటి మూమెంట్లో వరుణ్ తేజ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, సో మెగా ఫ్యామిలీకి సంబంధించి అందరూ వచ్చారు, అలాగే నాని కానీ నితిన్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ అటు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా వేదికలుగా వాళ్ళు కూడా చెప్పారు. సో ఇలా జరుగుతున్నటువంటి దాంట్లో అల్లు అర్జున్ ఒక్కడే బయటకు వచ్చి, అల్లు అరవింద్ కూడా పిఠాపురంలోనే ఉన్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్ళారు. అదే అంటే ఇదేంటో చాలా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితిలో కనబడుతుంది. అంటే నాకేమనిపిస్తుందంటే, అల్లు అరవింద్ గారు కూడా తక్కువైన ఏం కాదు. సో రామోజీరావు గారు లాగా, అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే కింగ్ మేకర్స్ అంటాం రామోజీరావు గారిని, అలాగే ఈయన కూడా కింగ్ మేకర్ అవుదాం అనుకుంటున్నారా ఏంటి అన్నది అయితే నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ సిచ్యువేషన్ చూసుకుంటే, అంటే మీరు అన్స్టాపబుల్ అనేటటువంటిది ఆహాలో ఒక షో అయితే అల్లు అరవింద్ గారు కండక్ట్ చేశారు. సో అక్కడే ఆయన ఆ అన్స్టాపబుల్ సీజన్ 2 తీసుకుంటే, సీజన్ 2లో ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. సీజన్ 2 ఎండ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిచారు. సో అంటే అక్కడే నాకు నేను అనుకోవడం, ఈ వీళ్ళిద్దరూ కలుస్తున్నారు, కలిసి ముందుకు వెళ్తారు అనేటటువంటి గెస్చర్ ఆ షోలో ఆ స్టేజ్ మించే వాళ్ళు ఇచ్చేశారు నాకు తెలిసినంత వరకు. సో ఆ తర్వాత అది రిపీట్ అయింది చాలా కాలానికి. సో ఆ పావులు కదులుతున్నది అంటే స్ట్రాటజీగానే వెళ్ళారు. నేను అనుకోవడం ఏంటంటే,
చిరంజీవి గారు అప్పుడు వకీల్ సాబ్కు సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు, సో టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా డైలమాలో ఉన్నప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా అందరూ కూడా ఆయన అప్పట్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మరి ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఆపద్ధర్మ సీఎం, సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు, చేతులు కట్టుకుని బతిమాలారు. సో మీరు తల్లి లాంటి వాళ్ళు, మీ యొక్క చల్లని చూపు మా వైపు చూడాలి అని చెప్పేసి నమస్కారం చేసినా కూడా ఆయన అటువైపు కరగలేదు. కాకపోతే అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ వైఎస్ఆర్సీపీ విన్ అయితే పరిస్థితి ఏంటి, ఎన్డీఏ కూటమి విన్ అయితే పరిస్థితి, ఎన్డీఏ కూటమి ఒకవేళ విన్ అయితే ఓకే, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరూ బహిరంగంగా పవన్ కళ్యాణ్కి జనసేనకి మద్దతు పలికారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే, సో మళ్ళీ ఇండస్ట్రీ అంతా కూడా మళ్ళీ కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అదే ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు, సో వైఎస్ఆర్సీపీ వైపుకి కమ్యూనికేట్ చేసేటటువంటి ఒక కమ్యూనికేటర్ కావాలి. సో అందువల్ల మేబీ ఒకళ్ళు నీటి పంపించి ఉండొచ్చు. సో ఇలా చాలా లాజికల్ గా ఒక ప్రక్రియ, ఎందుకంటే మనం ఇప్పుడు ఉండేటువంటి రాజకీయాలు చూసుకుంటే మనకి, అంటే ఇటు మన చుట్టుపక్కల ఇటు తూర్పుగోదావరిలో చూసుకున్నా ఒకే ఇంటి పేరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకే ఇంట్లోనే, మామగారేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు, కోడలేమో తెలుగుదేశం పార్టీలో ఉంటుంది, లేదా మేనల్లుడు వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, లేదా మామయ్య ఏమో ఇంకో దాంట్లో ఉంటాడు. సో ఎక్కడికి వెళ్ళినా రాజకీయం ఇంట్లోనే ఉంటుంది, బట్ కార్యకర్తల్లో డిఫరెన్స్లు ఉంటాయి. సో కాబట్టి ఇదేదో వచ్చింది ఒక వేవ్, కాబట్టి అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అంటే, కింద స్థాయి ఉండేటటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళల్ని వీళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ బట్ పైన అంతా ఒకటే అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇంకొకటి మనం ఆలోచించాలంటే, లాస్ట్ టైము ఈ ఇష్యూస్ని అలవైకుంఠపురం స్టేజ్ మీద, అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ, అంతకుముందు ఒక మనసు అనేటటువంటిది ఏదో ఒకటి జరిగినప్పుడు, నిహారికది అప్పుడు కూడా స్టేజ్ మీద ఈ ఇష్యూ వచ్చింది. అక్కడ నుంచి పవర్ స్టార్ అని అరవమని, పవర్ స్టార్ పేరు చెప్పమని అల్లు అర్జున్ ఫోర్స్ చేస్తే మనోడు చాలా పెద్ద క్లాస్ పీకాడు. సో కట్టె కాలే వరకు నేను మెగాస్టార్కి అభిమానిగానే ఉంటాను. సో మెగాస్టారే నాకు ఇన్స్పిరేషను. సో పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు అభ్యంతరం ఏం లేదు అని ఏదో చెప్పి చెప్పనట్టుగా ఒకటి ఏదో పవర్ స్టార్ అని చెప్పి వచ్చేసాడు. సో అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి ఆ మెగాస్టార్ని ఫాలో అయ్యేటటువంటి బన్నీ, బట్ మెగాస్టారే సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఊరికే ట్వీట్ పెట్టి ఎందుకు వదిలేశాడు, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా వెళ్ళుంటే బ్యాలెన్స్ అయ్యి ఉండేది, బ్యాలెన్స్ అవ్వలేదు. అంటే నిజంగానే అంటే అతను తెలివితేటలకి స్టెప్ వేసాడా, తెలియక స్టెప్ వేసాడా, ఎవరైనా చెప్తే ఆడుతున్నాడా ఏంటి అనేటటువంటి, మరి అది వాళ్ళు వెనకాల ఉండేటటువంటి స్ట్రాటజీని బట్టి చూడాలి తప్ప. బట్ ఓ విధంగా ఏంటంటే, ఇది తను ఎక్కినటువంటి కొమ్మని తను నరుక్కోవడంలాగే ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ఇది నిజమే కనుక అయితే కనుక, అనాలోచితంగా వేసినటువంటి ఈ స్టెప్ వల్ల, అంటే బన్నీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా స్ప్లిట్ అయిపోతారు, ఎందుకంటే అందులో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్సే. ఆఫ్ కోర్స్. కాబట్టి పుష్ప 2 చిక్కుల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ సంఘటన వల్ల అయితే ఉంటుంది. మేబీ రిలీజ్ అయ్యాడు ఫస్ట్ అతను ప్రెస్ మీట్కి, సెకండ్ ఓటు వేసి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటి ఆ ప్రెస్ మీట్కి, అందులో మాటలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మేబీ అతను రిలీజ్ అయ్యాడని నాకైతే అనిపించింది. అంటే నాకు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు, అతను ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి సపోర్ట్ చేశాను అని చెప్పి ఇంకో ప్రశ్న ఏదో అడుగుతూ ఉంటే కట్ చేసి వెళ్ళిపోయాడు. సో చాలా భారీ బడ్జెట్తోనే పుష్ప 1 నుంచి పుష్ప 2 కూడా ప్లాన్ చేశారు కదా, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అని తెలిసి కూడా ఈ నంద్యాల హీట్ వేవ్ తెచ్చుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఎంత గొప్ప వాడైనా సరే వెళ్ళం మాట విని తీరాలి. కాబట్టి మేబీ ఇంట్లో ఉన్నటువంటి ఆవిడని మరి ఇచ్చేద్దాం, ప్లీజ్ చేద్దాం అనేటటువంటి దాంట్లో భాగంగా మేబీ తనకి తానే బలయ్యాడేమో అని అయితే అనిపిస్తుంది నాకైతే కనుక. సో మీరు అన్నట్టు ఒక మనసు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారే ప్లాట్ఫామ్ని ఇచ్చారు అందరికీ అని చెప్పేసి అన్నారు అల్లు అర్జున్ గారు. సో మరి చిరంజీవి గారికి కూడా అల్లు అరవింద్ అండ్ అల్లు ఫ్యామిలీనే కదా ప్లాట్ఫామ్ ఇచ్చింది. అది కూడా మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఉండొచ్చు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు, అంటే అల్లు రామలింగయ్య గారే కాదు అల్లు అరవింద్ కూడా చిరంజీవి గారు సినిమాల్లోకి రావడానికి ముందు ఆ టైంకే ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు. సో తర్వాత వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని, కుర్రాడు బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, సో బుద్ధిమంతుడు అనేటట్టు ఎంక్వైరీ చేసుకుని అప్పుడు చిరంజీవి గారికి సురేఖ గారిని ఇచ్చి పెళ్లి చేశారు అనేటటువంటి చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. సో అల్లు రామలింగయ్య గారు ఆ ఫ్యామిలీ నిలబడడం వల్లే ఈ స్థాయికి వచ్చే, అంటే మామయ్య ఆ స్థాయికి రావడానికి కారణం మేమే కదా, మమ్మల్ని పక్కన పెట్టి.
సో వీళ్ళకి క్రేజ్ ఎక్కువ వస్తుంది, ఓన్లీ చిరంజీవి వల్ల మేమేదో ఉన్నాం అన్నట్టు అయితే అనుకుంటున్నారు, కానీ కాదు, మేము ఉండడం వల్లే మెగాస్టార్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అనేటటువంటి మేబీ ఎక్కడైనా ఆ ఈగో ఉంటే ఉండొచ్చు, మేబీ అది కూడా పనిచేస్తుందేమో మరి. అంటే మీరు అన్నా నాకు కూడా అలాగా ఆ కోణంలో అనిపిస్తుంది కొంచెం. సో ఫైనల్గా ఇదంతా ఎందుకు చేశారని మీకు అనిపిస్తుంది? సో అంటే ఫైనల్గా చెప్పాలంటే ఇందులో మూడు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, వైఫ్ స్నేహారెడ్డి యొక్క ప్రెజర్, పాయింట్ వన్. పాయింట్ టూ, సో ఇంట్లో ఆల్రెడీ మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకవైపుకి వెళ్ళిపోతే ఇప్పటివరకు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, కొంత వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, సో మార్కెట్ ఉంది. సో ఇదంతా కూడా వస్తే ఆంధ్ర సైడ్ ఉన్నటువంటి ఈ సినిమా మార్కెట్ ఏదైతే ఉందో ఫలితాలు కనుక తేడా వస్తే డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వ్యూహాత్మకంగా అదొకటి అవ్వచ్చు. సో మూడు, ఇంటర్నల్గా మా ఫ్యామిలీయే అసలు మెగా ఫ్యామిలీ అనేటటువంటిది వృద్ధిలోకి రావడానికి కారణం కాబట్టి మమ్మల్ని కాకుండా సో వాళ్ళని ఊరికే హైపిస్తున్నారు, సో అసలు రీజన్ మేమేరా, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేటటువంటి ఒక గెస్చర్ కూడా అవ్వచ్చు. సో ఈ మూడు కారణాలు ఏదో ఒకటి అవ్వచ్చు, లేదా ఈ మూడు కూడా కలిపి అవ్వచ్చు. సో నాకైతే అది అనిపిస్తుంది. సో ఇదండి నంద్యాలలో జరిగిన అల్లు అర్జున్ హీట్ వేవ్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి డి5 న్యూస్. సైనింగ్ ఆఫ్ సౌందర్య.